మాచిలపట్నం రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు వడ్డెర సంఘం సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘం నాయకులు మాట్లాడుతూ, గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామానికి చెందిన దేవండ్ల మహేశ్వరిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి మానసికంగా శారీరకంగా చిత్రహింసలకు గురి చేసిన నిందితులను కఠినంగా ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు. మహేశ్వరికి న్యాయం జరిగే వరకు ఆ కుటుంబానికి వడ్డెరులందరూ మద్దతుగా నిలబడి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె రమేష్, బండారు శ్రీనివాసరావు, పరమేశ్వరరావు, తురకా కిషోర్, బతుల శ్రీను, బి ప్రసాద్, కె మోహన్రావు, బి రాజా, బి సత్యదేవ్, చెల్లా శివ, ఉప్పతోళ్ల కొండ, నంద్యాల వెంకట్రావు, కుమ్మిర శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాసేస్తా పేర్లు తెలుసు, విషయం తెలుసు. మాట్లాడండి, ఎవరు మాట్లాడితే ఈ నెల నేర్చుకోలేక 15వ తేదీన అందుకని క్రోసూరు గ్రామానికి సంబంధించినటువంటి ఉయ్యందన గ్రామానికి సంబంధించినటువంటి దేవండ్ల మహేశ్వరి తండ్రి పేరు శ్రీనివాసరావు, మరి ఆ పాప 8వ తేదీ గుంటూరు చదువుకుంటూ కూలీన జీవనం గడవక చదువుకోవడానికి డబ్బులు లేక పేదరికంలో కూలి పనులు చేసుకోవడానికి తల్లిదండ్రులతో కలిసి వచ్చి ఉయ్యందన గ్రామంలో మిరపకాయలు అవి పొలం పనులు చేసుకునే పరిస్థితుల్లో అంత తీవ్రమైన పరిస్థితుల్లో ఉంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తులు నలుగురు, మరి వాళ్ళు ఏచూరి రామకృష్ణ, కొత్తూరి వెంకటేశ్వర్లు, ఆది నరేంద్ర, మలిశెట్టి రాములు అనే వ్యక్తులు నలుగురు కూడా ఆ అమ్మాయిని పొలం పనులకు పోయి వచ్చేటప్పుడు నిర్బంధించి బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసి ఒక జంతువుని ఏ విధంగా హింసిస్తారో ఆ విధంగా మరి అక్కడి నుంచి తీసుకొని పోయి పక్కనటువంటి అమరావతి మండలం దిడుగు అనే గ్రామం ఉంటే ఆ గ్రామంలో ఒక పొలంలో ఒక రేకుల షెడ్లో బంధించి నిర్బంధించి ఆమె మీద శారీరకంగా మరి బలవంతంగా ఆమెని రేప్ చేసినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి చాలా దారుణమైంది. మరి ఈ నెల 10, 11, 12 తేదీల్లో జాతీయ మహిళా సాధికార సమస్య సదస్సు అని చెప్పని పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల నుంచి కానీ దేశం నుంచి కానీ రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల నుంచి కూడా మహిళా ప్రతినిధులు పిలిచి పెద్ద ఎత్తున మహిళా సాధికార సమస్యలు జరిగినటువంటి కోడేరు సుప్రసాద్ గారు ప్రార్థించిన దగ్గరలో మరి ప్రపంచ రాజధానిగా తిరుగుతుందో అని చెప్పే అమరావతి పట్టణంలో ఇటువంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. మరి ప్రత్యేకంగా అగ్రకులానికి సంబంధించిన వ్యక్తులు ఇవాళ బీసీల మీద దాడులు చేస్తూ ఉన్న పరిస్థితి, ఈ పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అలానే మరి పోలీసులు కూడా అగ్రకులాలకి బానిసలుగా మరి ఇవాళ ప్రభుత్వానికి అనుకూలంగా ఆ అమ్మాయి కుటుంబానికి ఆ అమ్మాయికి అన్యాయం చేయాలని చెప్పిన ఆలోచనతో ఆ అమ్మాయిని ఏదో కిడ్నాప్ చేశారు, ఏదో వేధించారు, మనం ఏదో గురి చేశారని చెప్పని చిన్న చిన్న సెక్షన్లు పెట్టి ఈ కేసు నీరు గచ్చేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని మేము ఖచ్చితంగా పూర్తిగా అందరం కూడా ఉత్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ఆమె న్యాయం జరగాలి. ఈ భారతదేశంలో ఏ మహిళ పట్ల కూడా అటువంటి క్రూరమైన చర్యలు భవిష్యత్తు జరగకుండా ఉండాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. మరి ఎవరైతే దోషిస్తున్నారో ఆ దోషుల మీద నిర్భయ చట్టం కింద మరి నిర్భయ చట్టం అమలు చేసి వాళ్ళకి కఠినంగా శిక్షించాలని చెప్పని మేము కోరుతున్నాం. మరి ఇదే విషయాన్ని మరి ఆంధ్రప్రదేశ్ జాతీయ మహిళా కమిషన్ అటువంటి చైర్మన్ గారి నన్నపల్లి రాజ్కుమార్ దృష్టి కూడా ఈ విషయాన్ని మనం త్వరలో మేము తీసుకోవడానికి సిద్ధమవుతున్నాం. మరి ఈ పద్ధతుల్లో బీసీల మీద ఒక పక్క అగ్రవర్ణాలు, మరొక పక్క మరి చిన్న చిన్న కులాలు కూడా ఎస్సీఎస్టీలు కూడా మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మేము చూస్తా ఉన్నాం. మరి అటు కాకుండా ఇటు కాకుండా ఇద్దరు పక్కన మేము ఇబ్బంది పడే పరిస్థితుల్లో బీసీలు మనుగడే కష్టాలు చూసే పరిస్థితుల్లో మేము అందరం కూడా ఇటువంటి దుర్ఘటనని ఇటువంటి దుర్మార్గ చర్యల్ని మేము వ్యతిరేకిస్తూ మరి రాబోయే రోజుల్లో ఈ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలని ఎవరైతే దోషులు ఉన్న వాళ్ళ మీద నిర్భయ చట్టం అమలు చేసి శిక్షించకపోతే ఖచ్చితంగా దీన్ని జిల్లా వ్యాప్తం కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమంగా దీన్ని మలుస్తామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఎవరైతే దీనికి బాధ్యతటువంటి వాళ్ళందరిపైన అలానే డీఎస్పీ మధుసూదన్ రావు గారు కూడా దీని మీద గట్టిన చర్యలు తీసుకోవాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఈ సమస్య గురించి మేము ఎంతవరకైనా గట్టిగా పోరాడదలుచుకున్నాము. వాళ్ళని దోషులను కఠినంగా శిక్షించాలని, నిర్భయ చట్టం పెట్టాలని, చిన్న చిన్న కేసులు కాదు, ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలిచింది. దానికి మేము ఆ పిల్ల గురించి అంత దూరమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. ఆ అమ్మాయి తగిన న్యాయం చేయాలా, దోషులకి కఠినంగా శిక్ష పడాలా, శిక్ష పడేదాకా మేము ఈ పోరాటాలు చేస్తున్నాం.
చెప్పండి, ఇక్కడ గ్యాప్ వచ్చింది అనుకున్నాను. గుంటూరు జిల్లా సత్తనపల్లి మండలం ఉద్యమన గ్రామంలో దేవుళ్ళ మహేశ్వరు అనే అమ్మాయి మీద ఈ నెల 15వ తారీఖు రోజు అత్యాచారం జరిగింది. 4 ముద్దాయిలు రామకృష్ణ, ఆది నరేంద్ర, కూతురు వెంకటేశ్వరులు, మలిశెట్టి రామ్ అనే 4 వ్యక్తుల అమ్మాయిని బలవంతంగా అగ్రకులాలైన వాళ్ళు ఆ అమ్మాయిని హింసించారు, రేప్ చేశారు. ఇది అధికార పార్టీకి దీనికి సంబంధం ఉంది కాబట్టి తగిన మూల్యం చెల్లించుకుంటారు, ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. 11/11/2017 కాపీ ఇచ్చినారు. ఇందులో పోలీసు వారు తొందరగా కట్టుకు రాసి ES 360/506/509 ఐటీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కానీ ఈ సెక్షన్లు సరిపోవు, వాళ్ళ మీద నిర్భయ కేసు పెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. దోషంగా వదిలిపెట్టే పని లేదు. దీని గురించి ఎంత దూరమైన వెళ్తాము, అమ్మాయికి నష్టపరిహారం ఖచ్చితంగా కావాలి ప్రభుత్వం తరఫున, లేదంటే మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఉద్యమం చేస్తాం, ధర్నాలు చేస్తాం. దేవళ్ళ మహేశ్వరి మీద 4 వ్యక్తులు అతి కిరాతకంగా అత్యాచారం చేసి తెలియని ప్లేస్లో వదిలిపెట్టి వెళ్ళి దానికి పోలీసు వారు సపోర్ట్ ఇవ్వటం, డిఎస్పీ మధుసూదనరావు గారు దాన్ని సపోర్ట్ చేయటం, వాళ్ళ సామాజిక వర్గం అని 4 వ్యక్తుల్ని కఠినంగా శిక్షించి వాళ్ళ మీద నిర్భయ చట్టం కేసు పెట్టాలని, అటువంటి కేసులు పెట్టకపోతే మేము ధర్నాలు అవసరమైతే దీక్షలు కూడా చేస్తామని వడ్డీ సంఘం తరఫున మేము